ఎడమ చెయ్యి అట్లా పిడికిలు బిగిచ్చాట. ఎడమ చెయ్యి ఎందుకున్నారు, కుడి చేత్తోటే కొడితే చచ్చిపోతుంది, స్త్రీ హత్య, ఇదో డ్యామేజ్ సూటు. కాబట్టి చావకూడదు, దానికి మన దెబ్బ తెలియాలని ఒక దెబ్బ కొడితే గిద్దెడు మిరియాలు సారి 30 ప్రదక్షిణాలు చేసిన కింద అబ్బా లేచి కొట్టినందుకు ఏడవనున్నా ఏడవని కోప్పడాలి. పకపకాల బుతులు ఏమిటి అని నవ్వేమంటున్నాను. బ్రహ్మగారిని అడిగాను, ఈ దిక్కుమాల ప్రభుత్వం ఎందుకు పోతుందని. కానీ గవర్నమెంట్ రాగానే అక్కడ పనిచేస్తున్న వాళ్ళంతా అది ఉండాలని కోరుతారు అనుకోకండి, వీడెప్పుడు పోతాడా అని చూస్తారు. వాడు మంచిగా ఉంటేనే, లేకపోతే మన్నాడు నుంచే నీళ్లు తోడుతూ ఉంటారు ఎట్లాగా సమయం రావాలండి పోవాలండి అనుకుంటూ. ఇది కూడా అంతే, బ్రహ్మగారి దగ్గర ఈ దిక్కుబాటు వాడిని ఇచ్చావేమిటి అంటే పిరుడు మారాలి లే, కొంత మంచి చెడ్డ వస్తు మాణిక్యం మట్టి బొమ్మ అట్లా తిరుగుతూ ఉంటుంది వరస. ఇప్పుడేం తొందరపడబోకు, మరి ఎప్పటితో ఇది ఖాళీ అవుతుందన్నారు. ఒక వానరుడు వచ్చి నిన్ను ఒక్క గుద్దు గుద్దుతే నువ్వు కింద పడి దొర్లుతావు, ఆ దాదే పట్టుతేది అన్నారు. నీ దెబ్బ కాదు కానీ నాకు ఆ గుర్తు వచ్చింది మహాత్మా, చాలా సంతోషంగా ఉంది. నీ దుంపలే నువ్వు కొడితే నవ్వుతావు, సరే గేడు తెరిచేసా వెళ్ళమను, నా పని నేను చూసుకుంటాను వెళ్ళు.